మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఎల్సి ఆసిలేషన్స్ గురించి చూద్దాం. డిస్క్రిప్షన్ లో కెపాసిటర్ మరియు ఇండక్టర్లు ఎలా పనిచేస్తాయి అనే వీడియోల యొక్క లింకుని ఉంచాను. అవి చూసినట్టయితే ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ఒక ఛార్జ్ అయినటువంటి కెపాసిటర్ కి రెసిస్టర్ ని కలిపినట్టయితే విద్యుత్ ప్రవాహం ఎక్కువ మొత్తంలో మొదలై తగ్గుతుంది. దాన్ని గ్రాఫ్ లో చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. అదే ఛార్జ్ అయిన కెపాసిటర్కి ఇండక్టర్ని కలిపామనుకుందాం. ఇండక్టర్ వేగంగా మారేటువంటి చేంజెస్ని వ్యతిరేకిస్తుంది. ఈ కెపాసిటర్లోని విద్యుత్ సహాయంతో ఇండక్టర్లో అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. విద్యుత్ ప్రవాహం నెమ్మదిగా పెరుగుతుంది, మ్యాక్సిమంని రీచ్ అవుతుంది. కెపాసిటర్లో విద్యుత్ తగ్గుతుంది కాబట్టి సర్క్యూట్లో విద్యుత్ తగ్గడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఇండక్టర్ ఆ చేంజెస్ని వ్యతిరేకిస్తుంది. ఇండక్టర్లోని అయస్కాంత క్షేత్రం విద్యుత్గా మారి ఈ సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. దీని కారణంగా కెపాసిటర్ రివర్స్లో ఛార్జ్ అవుతుంది. ఇండక్టర్లోని విద్యుత్ అయిపోయిన వెంటనే కెపాసిటర్ డిశ్చార్జ్ అవ్వడం మొదలవుతుంది, అంటే వ్యతిరేక దిశలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. అది గ్రాఫ్లో ఈ విధంగా ఉంటుంది. ఇలా విద్యుత్ శక్తి కెపాసిటర్ మరియు ఇండక్టర్ల మధ్య అటు ఇటు మారుతూ ఉంటుంది. వీటినే ఆసిలేషన్స్ అంటారు. సాధారణంగా ఈ ఆసిలేషన్స్ అనంతం లేదా ఇన్ఫినిటీగా ఉండాలి, కానీ సర్క్యూట్లో ఉన్నటువంటి వైర్లలో మరియు ఇండక్టర్లలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ కారణంగా ఈ ఆసిలేషన్స్ నెమ్మదిగా తగ్గుతూ జీరోకి వస్తాయి. అదే ఈ సర్క్యూట్లో రెసిస్టెన్స్ పెరిగే కొద్దీ ఈ ఆసిలేషన్స్ వేగంగా తగ్గిపోతూ ఉంటాయి. ఇవండి ఎల్సి ఆసిలేషన్స్ గురించి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.